మీరు ఏ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తారు? బజాజ్ ఆమండ్ డ్రాప్స్, డాబర్ ఆమ్లా, నవరత్న కూల్ లేదా పతాంజలి కేష్ కాంతి? మీరు ఎప్పుడైనా హెయిర్ ఆయిల్ యొక్క ఇంగ్రీడియంట్స్ ని చెక్ చేశారా? ఒకవేళ చేయకపోతే మీరు షాక్ అవుతారు. ఇండియన్ మార్కెట్ లో 90% కంటే ఎక్కువ హెయిర్ ఆయిల్స్ లో హార్మ్ఫుల్ కెమికల్స్ యాడ్ చేస్తారని తెలిస్తే వాటి వల్ల హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్, డాండ్రఫ్, స్కాల్ప్ ఇరిటేషన్, ఆఖరికి క్యాన్సర్ కూడా రావచ్చు. ఇది ఎగ్జాజురేషన్ కాదు. ఒకవేళ నేను ఈ సో కాల్డ్ హెయిర్ ఆయిల్స్ ని టాక్సిక్ పర్ఫ్యూమ్స్ అని పిలిస్తే, ఒకవేళ మీరు తెలియక ఈ హెయిర్ ఆయిల్స్ ని యూజ్ చేస్తూ ఉంటే మీకు హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ బాగా పెరిగిపోతాయి. అందుకే మనం నేచురల్ హెయిర్ ఆయిల్ ని యూజ్ చేయాలి. అది హెయిర్ కి ప్రాపర్ నరిష్మెంట్ ని అందిస్తుంది. భారతీయ మార్కెట్ లో బెస్ట్ హెయిర్ ఆయిల్ ఏది? రండి కనిపెడదాం. నేను మీతో షేర్ చేస్తాను ఏ హెయిర్ ఆయిల్ మీ హెయిర్ టైప్ అండ్ వెదర్ కండిషన్స్ కి సూట్ అవుతుందో. రండి స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఈ వీడియో కోసం నేను ఇంచుమించు 20 హెయిర్ ఆయిల్స్ కొన్నాను. కొన్ని సూపర్ మార్కెట్ నుండి, మిగిలినవి ఆన్లైన్ లో. ఈ హెయిర్ ఆయిల్స్ లోని అన్ని ఇంగ్రీడియంట్స్ ని నిశితంగా పరిశీలించాక నేను డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే బాగా పాపులర్ హెయిర్ ఆయిల్స్ అన్నింటికన్నా ఎక్కువగా టాక్సిక్ కాబట్టి. నా ఉద్దేశంలో టాక్సిక్ అంటే మీ హెయిర్ కి డ్యామేజ్ చేసేవి. అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్, హార్మ్ఫుల్ ఆల్కహాల్స్, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్, కాస్మెటిక్ కలర్, BHT, TBHQ లాంటి హార్మ్ఫుల్ ప్రిజర్వేటివ్స్, ఇంకా తెలీదు ఏమేమి యాడ్ చేస్తారు. ఆయిల్ ని ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయగలం, కానీ చింతించవలసిన విషయం ఏంటంటే చాలా వరకు కంపెనీస్ ఇలా చేయట్లేదు. నేను ఈ హెయిర్ ఆయిల్స్ అన్నింటిని వాటి ఇంగ్రీడియంట్స్ ప్రకారం 3 కేటగిరీస్ గా డివైడ్ చేశాను. స్టార్ట్ చేద్దాం. కేటగిరీ నెంబర్ 1, అవే భారతీయులు ఎక్కువగా యూజ్ చేసే హెయిర్ ఆయిల్స్. వీటిలో కాస్మెటిక్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్, మినరల్ ఆయిల్, ఆల్కహాల్ వంటివి. ఈ హెయిర్ ఆయిల్స్ లో ఇంకా ఎన్నో మీ ఊహకందని విషతుల్యమైన కెమికల్స్ యాడ్ చేస్తారు. ఈ హెయిర్ ఆయిల్స్ బయట నుండి కనిపించేటట్టుగా లోపల నుండి ఉండవు కూడా. మాట్లాడుకుందాం బజాజ్ యొక్క ఈ ఆమండ్ డ్రాప్స్ ఆయిల్. మీరు అనుకుంటున్నారా మీరు ప్యూర్ బాదం నూనెను పెట్టుకుంటున్నారని? అయితే ఐఎమ్ సారీ, ఈ ఆయిల్ లో అలాంటిదేమీ ఉండదు. ఈ ఆయిల్ లో 77% లైట్ లిక్విడ్ పారాఫిన్ ఉంది. లైట్ లిక్విడ్ పారాఫిన్ అంటే మినరల్ ఆయిల్ కి వేరే పేరు. ఇది పెట్రోలియం ఇండస్ట్రీ యొక్క బై ప్రొడక్ట్. దీంట్లో క్యాన్సర్ ని కలిగించే హైడ్రోకార్బన్స్ కూడా ఉండొచ్చు. ఇంకా ఇందులో 21% ఆవ నూనె ఉంది, ఇంక్లూడింగ్ ఆమండ్ ఆయిల్. దీంతో మనకు క్లియర్, ఇందులో 21% కంటే తక్కువ ఆమండ్ ఆయిల్ ఉందని. దాంతో పాటు ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్, కాస్మెటిక్ కలర్స్ ఎలాగో యాడ్ చేస్తారు. ఈ కథ అంతా ఈ ఆమండ్ హెయిర్ ఆయిల్ దే కాదు, డాబర్ ఆమండ్ హెయిర్ ఆయిల్ ది కూడా. ఇందులో 74% మినరల్ ఆయిల్, 23% కంటే తక్కువగానే ఆమండ్ హెయిర్ ఆయిల్ ఉంది. డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ లో 40% మినరల్ ఆయిల్ తో పాటుగా రిఫైన్డ్ వెజిటబుల్ ఆయిల్ కూడా ఉంది. ఆమ్లా అనేది పేరుకు మాత్రమే. ఇవే కాదు, ఇలాంటి హెయిర్ ఆయిల్స్ ఇండియన్ మార్కెట్ లో చాలానే ఉన్నాయి. వాటిల్లో మినరల్ ఆయిల్ తో పాటుగా తెలియని హార్ష్ కెమికల్స్ చాలానే యాడ్ చేస్తారు. చాలా ఈజీ ఫ్రెండ్స్, మీ హెయిర్ ఆయిల్ లో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ కై చెక్ చేయండి. ఒకవేళ వాటిల్లో నుండి ఏ ఒక్క ఇంగ్రీడియంట్ ఉన్నా జస్ట్ సింపుల్ గా డస్ట్ బిన్ లో పడేయండి. అప్పుడు మీ జుట్టు మీకు థ్యాంక్ యూ చెప్తుంది. కేటగిరీ నెంబర్ 2 చాలా ఇంట్రెస్టింగ్. ఇందులో నవరత్న కూల్ ఆయిల్, డాబర్ యొక్క ఎన్రిచ్డ్ కోకోనట్ ఆయిల్, బయోటిక్ హెయిర్ ఆయిల్ అండ్ పతాంజలి కేష్ కాంతి ఉన్నాయి. బేసికలీ ఇవన్నీ సో కాల్డ్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్స్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు, ఆయుర్వేదిక్ హెర్బ్స్ అంటే భృంగరాజ్, ఆమ్లా, బహేద మొదలైనవి యాడ్ చేస్తారు. కానీ నాకు ఈ హెయిర్ ఆయిల్స్ తో ప్రాబ్లం ఏంటంటే ఈ హెయిర్ ఆయిల్స్ వాటి పూర్తి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ మెన్షన్ చేయవు. ఏదో లైట్ గా హెర్బల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం తప్పితే మేజర్ పార్ట్ ఇందులోని ఎక్సిపియంట్స్ లో ఉంటుంది. వీటి కోసం సామాన్య వినియోగదారుడికి ఏమీ తెలియదు. ఇంకో విషయం ఏంటంటే ఈ హెయిర్ ఆయిల్స్ లో కూడా ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్, కాస్మెటిక్ కలర్స్, హార్ష్ ప్రిజర్వేటివ్స్ అంటే TBHQ అండ్ BHQ తప్పకుండా యాడ్ చేస్తారు. అందుకే నెక్స్ట్ టైం మీరు ఏదైనా ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ కొనడానికి వెళ్తే బాగా చెక్ చేసుకోండి, అవి ఈ కేటగిరీస్ లోకి రాకుండా. సో మనం చూసాం ఏ విధంగా 91% కంపెనీస్ వాటి హెయిర్ ఆయిల్స్ కి ఎంత మంచి మార్కెటింగ్ చేస్తున్నాయో. కానీ ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే ఆయిల్స్ ని ప్యూర్ ఫామ్ లో ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, బట్ ఇలాంటి కెమికల్స్ ని యాడ్ చేయడానికి అవసరం ఏంటి? మొదటి రీజన్ ఏంటంటే ఈ ఇంగ్రీడియంట్స్ చాలా చీప్ గా లభిస్తాయి. మినరల్ ఆయిల్ స్వతహాగానే చీప్, నాన్ స్టికీ ఆయిల్ లాంటి పదార్థం. దానికంటూ కలర్ గానీ స్మెల్ గానీ ఉండదు. అందుకే ఇది పర్ఫెక్ట్ అడల్ట్రేషన్ చేయడానికి. మీకు తెలుసా జాన్సన్ అండ్ జాన్సన్స్ యొక్క బేబీ మసాజ్ ఆయిల్ 100% మినరల్ ఆయిల్ అని? అవునండి. ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ అండ్ కాస్మెటిక్ కలర్స్ అనేవి హెయిర్ ఆయిల్ లో ఎందుకు యాడ్ చేస్తారంటే అవి చూడడానికి బాగా కనిపించడానికి. మీకు ఇది తెలిస్తే షాక్ అవుతారు. ఒక ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ తయారు చేయడానికి 200 కంటే ఎక్కువ టాక్సిక్ కెమికల్స్ ని యూజ్ చేయవచ్చు అని తెలిస్తే. కానీ ఈ కెమికల్స్ ని బ్రాండ్ డిస్క్లోజ్ చేయవలసిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఒక పర్టికులర్ ఫ్రాగ్రెన్స్ పై బ్రాండ్ కి పేటెంట్స్ ఉంటాయి కాబట్టి. ఇంకా TBHQ, BHT వంటి ప్రిజర్వేటివ్స్ అనేవి హెయిర్ ఆయిల్ సంవత్సరాలు పాడవకుండా ఉండేందుకు యాడ్ చేస్తారు. క్లియర్ అయింది ఏంటంటే ఈ హార్ష్ కెమికల్స్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరర్స్ కి చాలా అవసరం, కానీ మన లాంటి వినియోగదారుడి జుట్టుకి ఒక విషయం లాంటిది. ఎలాంటి హెయిర్ ఆయిల్ మనం యూజ్ చేయాలి? ఇండియన్ మార్కెట్ లో ప్యూర్ జెన్యున్ గా ఉండే, జుట్టును పెంచే, నరిష్మెంట్ ఇచ్చే హెయిర్ ఆయిల్స్ ఉన్నాయా? హా ఉన్నాయి. అదే పతాంజలి ప్యూర్ కోకోనట్ ఆయిల్, డాబర్ అన్మోల్ ఆయిల్, ఈ
కేటగిరీలోకి వస్తాయి. వీటిల్లో ఒక్కటే ఇంగ్రీడియంట్ ఉంది, 100% కొబ్బరి నూనె. ఇంకా బెటర్ చాయిస్ ఏంటంటే కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ యూస్ చేయొచ్చు. ఎందుకంటే కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ యొక్క గ్రేడ్ ఎల్లప్పుడూ బెటర్ గా ఉంటుంది. కాబట్టి మీరు నిజంగానే జెన్యున్ బాదం నూనెను యూస్ చేయాలి అనుకుంటే డాబర్ యొక్క బాదం డ్రాగన్ ఆయిల్ యూస్ చేయండి. ఒకవేళ మీకు హెయిర్ ఫాల్ ఉండి ప్యూర్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ ని యూస్ చేయాలనుకుంటున్నారా, అప్పుడు వైద్యనాథ్ యొక్క మహాభృంగరాజ్ ఆయిల్ ఒక మంచి ఆప్షన్. కోల్డ్ ప్రెస్డ్ ఆవు నూనె చాలా ఈజీగా లభిస్తుంది మన ఇండియన్ మార్కెట్ లో. దీన్ని కూడా యాజ్ ఎ హెయిర్ ఆయిల్ మీరు యూస్ చేయవచ్చు. ప్యూర్ ఆముదం కూడా అవైలబుల్ గా ఉంది. ఇది జుట్టు యొక్క రీగ్రోత్ కి బాగా యూజ్ అవుతుంది. ఇన్ని ఆప్షన్స్ లో నుండి మీరు ఏ హెయిర్ ఆయిల్ ని యూస్ చేయాలి అది డిపెండ్ అవుతుంది మీ హెయిర్ టైప్ మరియు ఎలాంటి వెదర్ కండిషన్స్ లో మీరు ఉంటారనే వాటిపై. కొబ్బరి నూనె ఒక వర్సటైల్ మల్టీపర్పస్ హెయిర్ ఆయిల్. అన్ని రకాల హెయిర్ టైప్స్ కి యూజ్ చేసుకోవచ్చు, కానీ డ్రైడ్, డామేజ్డ్ అండ్ డల్ హెయిర్ కి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కొబ్బరి నూనె ఎక్కడ అవసరం అవుతుందంటే ఎక్కడైతే హ్యూమిడిటీ ఎక్కువగా ఉండి సముద్రానికి దగ్గరగా ఉన్న వాళ్లకు ఒక మంచి ఆప్షన్. ప్రకృతి చాలా ఆలోచించి కొబ్బరిని ఇలాంటి ప్లేస్ లోనే పెట్టినట్టు అనిపిస్తుంది. కొబ్బరి నూనెను చలిలో అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఇది గడ్డగడుతుందనే కాదు బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకే బాదం ఆయిల్ అనేది బెస్ట్ ఒకవేళ మీకు డాండ్రఫ్ యొక్క ప్రాబ్లం ఎక్కువగా ఉంటే, లేదా మీకు స్కాల్ప్ లో దురద పెడుతూ ఉంటే బాదం ఆయిల్ తో రెగ్యులర్ గా మసాజ్ చేసుకోండి, లేదా మీ జుట్టు డ్రైగా ఉండి జీవం లేనట్టుగా ఉంటే మీకు ఆవు నూనె చాలా బెస్ట్. కానీ ఆవు నూనె హ్యూమిడిటీ ఉన్న ఏరియాస్ లో నాట్ రికమెండెడ్, చల్లని వాతావరణానికి చాలా మంచిది. నేను చెప్పినట్టుగా మీ జుట్టును పెంచుకోవాలి అనుకుంటే ఆముదం, దీన్నే క్యాస్ట్రాయిల్ అని కూడా అంటారు, ఇది ఒక మంచి ఆప్షన్. రెగ్యులర్ గా యూస్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ 3-5 రెట్ల వరకు పెరగవచ్చు. మహాభృంగరాజ్ ఆయిల్ యొక్క ప్రాపర్టీస్ ఆయుర్వేద గ్రంథాలలో వివరించారు. ఇది హెయిర్ ఫాల్ కి మంచిదే కాదు, చాలా మెడిసినల్ కూడా. వారంలో 2-3 సార్లు మసాజ్ చేసుకుంటే చాలు. సో ఫ్రెండ్స్, ఇది హెయిర్ ఆయిల్స్ కోసం. నేను కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నాను, ఏదైనా బ్రాండ్ తో గానీ ఏదైనా బ్రాండ్ కి ఎగెనెస్ట్ గా గానీ నేను లేను. బెస్ట్ కేటగిరీలో మెన్షన్ చేసిన ఏ విధమైన బ్రాండ్ నాకు పే చేయలేదు. ఈ వీడియోలో చెప్పిందంతా నా హానెస్ట్ ఒపీనియన్. ఈ వీడియో ద్వారా నేను భారతీయ హెయిర్ ఆయిల్ మార్కెట్ యొక్క బ్రాడర్ పిక్చర్ మీ ముందు ఉంచాను. 99% హెయిర్ ఆయిల్స్ ఈ కేటగిరీస్ లోకి చెందుతాయి. ఇంకా నాకు తెలుసు మీ మైండ్ లో ఇంకా ఇప్పటికీ క్వశ్చన్స్ ఉన్నాయని. అవే, ఏ హెయిర్ ఆయిల్ కరెక్ట్, ఏ హెయిర్ ఆయిల్ ఎలా ఉందని. అది సింపుల్, ఏదైనా హెయిర్ ఆయిల్ తీసుకుని వాటి ఇంగ్రీడియంట్స్ ని చెక్ చేయండి. ఒకవేళ వీటిలో నుండి ఏ ఒక్క ఇంగ్రీడియంట్ ఉన్నా అవి కరెక్ట్ కాదు, సో వాటిపై డబ్బులు వేస్ట్ చేసుకోకండి. అలాగే ఎప్పుడు ఏ ప్రోడక్ట్ కొన్నా ఎల్లప్పుడు వాటి ఇంగ్రీడియంట్స్ ని చెక్ చేయండి, వాటి బ్రాండ్ కాదు. నేను అష్యూరెన్స్ ఇస్తాను, ఒక మంచి నేచురల్ హెయిర్ ఆయిల్ యూస్ చేయడం వల్ల మీ హెయిర్ ఫాల్, డాండ్రఫ్ ఇంకా మిగిలిన హెయిర్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే ఉంది. ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. అక్కడ నేను ఆల్మోస్ట్ ఎవ్రీ సాటర్డే 11 AM కి Q&A సెషన్స్ చేస్తూ ఉంటాను. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.